నిత్యానం పరమహంస నిత్యానంద స్వామీజీ గారి ఆశీస్సులతో ఇది మా నిత్య సర్వమంగళానంద. ఇవాళ చక్రాస్ గురించి మాట్లాడుతున్నాను. చక్రాస్ అంటే మనందరికీ తెలుసు, ఇండియాలో పుట్టి పెరిగినాడికి వీ హ్యావ్ మనకి ఇప్పుడు 7 చక్రాలు ఉన్నాయి అని చెప్తాను. మన పుస్తకాలు చెప్తాయి ఇక్కడ మూలాధారాన్ని, స్వాదిష్టాన, మణిపూరక, హార్ట్ చక్ర, విశుద్ధి, ఇక్కడేమో ఆజ్ఞ, సహస్రారం. సో ఈ చక్రాలు మనకి జనరల్గా క్వశ్చన్ నేను విన్న వరకు ఏంటంటే ఇవన్నీ మనకు కనపడదు, తెలియదు, అది ఉన్నాయో లేదో మనకు తెలియదు. సో ఇదంతా మూఢనమ్మకం, ఆర్ ఇట్ ఇది అన్సబ్స్టాన్షియల్, అంటే సైన్స్ సపోర్ట్ చేయట్లేదు, మోడర్న్ సైన్స్కి దీని గురించి తెలియదు, సో ఇట్ ఈస్ నాట్ ట్రూ అని. సో చాలామందికి, చాలా తెలుగు వాళ్ళలో నేను ఈ ఇట్లాంటి కాన్వర్సేషన్స్ విన్నాను, ఇట్లాంటి రియాక్షన్స్ అంతా. సో బట్ యోగాలోనేమో దీనికి నాట్ ఓన్లీ ఉన్నాయని చెప్పటం, దాని వివరము, దానికి చాలా డీటెయిల్స్ ఇచ్చి క్లెన్సింగ్ దాని ప్రాపర్టీస్, దాని అట్రిబ్యూట్స్, దాని బెనిఫిట్స్, సో ఎట్లా అది పనిచేస్తుంది ఇంత వివరం ఇచ్చారు. సో అంత వివరం ఇచ్చినప్పుడు మనకి అది లేకుండా ఉండటం కొంచెం, మనం కూడా వాళ్ళు చెప్పింది ఏంటో విని అది ఎట్లా పనిచేస్తుందో మనం కూడా అట్లీస్ట్ అది మనలో ఉంది కాబట్టి వీ హ్యావ్ డ్యూటీ టు అవర్ సెల్స్, అది ఉందా లేదా కనుక్కుంటే అది మనకి ఉంది, మన దాన్ని అప్పుడు మనం దాని వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ కదా. ఇప్పుడు మనకి బాడీ ఉంది, దాన్ని సరిగా చూసుకుంటేనే కదా అది మనకి ఉన్నంతకాలం పనిచేస్తుంది మంచిగా. మనం అది చూసుకోకపోవటం వల్లనే మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజీజెస్ అని, ఇప్పుడు ఆర్థరైటిస్ అన్నా, డయాబెటీస్ అన్నా వచ్చేది, వచ్చినాక బాధపడటం ఇస్ టూ లేట్. సో మనకి ముందుగా మనకి ప్రివెంటివ్ మెషర్స్ అని చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మన పద్ధతుల్లో చూస్తే మీరు ఆయుర్వేదం అన్నా, మన ఎనీ మన హోల్ వేదిక్ సివిలైజేషన్, మన హిందూ సనాతన హిందూ ధర్మంలో అన్ని ఆస్పెక్ట్స్లో మనకి ఒక వాళ్ళు ఇచ్చిన మెథడ్ ఫాలో అవుతే మనకి ప్రాబ్లం లేకుండా సులువుగా వెళ్తుంది. అది లేకుండా మనం వేరే విధంగా చేసుకోవచ్చు, బట్ ఇట్ ఇస్ నాట్ అన్ ఎక్స్ప్లోర్డ్ టెస్టెడ్ ఏరియా. సో దాంట్లో పైకి కిందకి పడటం మనమే చూసుకుని, మనమే నేర్చుకుని, మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట. బట్ దీంట్లో మనకి ఫిజికల్గా వచ్చినప్పుడు ఇట్ హెల్ప్స్ టు బీ లిటిల్ మోర్ ప్రొయాక్టివ్, మన బాడీ గురించి, మన హెల్త్ గురించి మనమే చూసుకోవాలి, కానీ ఇంకెవరు చేయలేరు. మనకి ఇంగ్లీష్లో ఒక ఇది ఉంది అన్నమాట, ఒక సేయింగ్, ఒక హార్స్ని దాహం వేస్తే నీళ్ళ వరకు, పాండ్ వరకు నీళ్ళ వరకు తేవచ్చు, అయినా తాగపోతే ఎవరేం చేయలేరు. తాగటం అనేది మనమే చేయాలి. సో అట్లానే ఇప్పుడన్నీ ఉన్నా కూడా మనమే చూసుకుని, మనం అంత వివరం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఈ నాలెడ్జ్ షేర్ చేసి దీని బెనిఫిట్కి మనం వచ్చేట్టుగా అందించేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అది మనం ఏదైనా స్టెప్ తీసుకుని చేస్తేనే అది మనకి అందుతుంది. సో టుడే ఐ వాంటెడ్ టు షేర్ అబౌట్ లిటిల్ బిట్ ఆఫ్ చక్రాస్, అది ఏమిటి, అది ఎట్లా మనకి వర్క్ అవుతుంది, అది ఎట్లా మనం సెన్స్ చేయొచ్చు. ఆబ్వియస్లీ నేను ఒకసారి చెప్తాను, నాకు తెలుగు ఫ్లూయెన్సీ కొంచెం తక్కువ, సో ప్లీజ్ బేర్ విత్ మీ. సో చక్రాస్ అనేది ఇట్ ఎనర్జీ లేయర్స్, ఎనర్జీ సెంటర్స్ అన్నమాట. సో మనకి రెండు కళ్ళతో కనపడవు. ఇప్పుడు అది ఎట్లా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇప్పుడు మనకి 2020 విషనే, మనకేం కనపడేదంతా లోకంలో ఉందని లేదు, మనకు కనపడిపోయినంతా లేదు అని కూడా లేదు. సో సైంటిఫిక్గా, రీసెర్చ్గా కూడా దీన్ని క్లారిఫై చేశారు. ఇప్పుడు ఒక పాముకి ఇట్ ఇస్ ఆల్సో ఒక ఎనీ యానిమల్స్ చూస్తే వాళ్ళ గ్రహించే, వాళ్ళ కనపడేది, వాళ్ళ సెన్స్ చేసేది, దే ఆపరేటెడ్ డిఫరెంట్ లెవెల్. వాళ్ళు ఫ్రీక్వెన్సీస్ సెన్స్ చేస్తారు, సౌండ్, మూమెంట్, సట్లర్ సౌండ్స్ పికప్ చేస్తారు. సో ఆ కేపబిలిటీ మనకి ఉన్నది. బట్ ఈ కాలంలో దానికి మన సిస్టమ్ని చాలా హై లెవెల్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్, యోగిక్ ప్రాక్టీస్లో ఎలా ఇస్తారో అంత లెవెల్ ఆఫ్ ప్యూరిఫికేషన్లో పెడితే ఆ ఎబిలిటీస్ మనలో కూడా ఆపరేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ ఎబిలిటీ ఉన్నా కూడా మనలో అది క్లోజ్ చేసింది ఫర్ డిఫరెంట్ రీజన్స్, అది ఒక డిఫరెంట్ స్టోరీ. బట్ ఎనీవే, ఇవాళ చక్రాస్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దానికి కొంచెం నా అండర్స్టాండింగ్, నా నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని ఇవాళ ఈ టాపిక్ సెలెక్ట్ చేశాను. సో చక్రాస్ అనేది కరెక్టే కనపడవు మన కళ్ళకి. సో అది ఎట్లా మనం సెన్స్ చేయాలి, అది ఎట్లా నమ్మాలి? సో ఇప్పుడు మనకి జనరల్గా ఒక బాధ ఉందనుకోండి, ఒక హర్ట్, ఎవరో ఒక మాట అన్నారు, లేకపోతే అది పెద్ద విషయం జరిగింది, సో మనకి నొప్పి వస్తుంది అని తెలుసు. యూ ఫీల్ ద పెయిన్, ఏడుస్తారు, కొంతమంది బాధపడతారు, మనసులోనే ఉంటుంది సంవత్సరాలు, జనరేషన్స్ కూడా ఉంటు అట్లాంటి
ఇన్సిడెంట్సు దాని ఇంపాక్టు మనం క్యారీ చేస్తాం. సో అదంతా ఎక్కడుంది? అది మన కళ్ళలో కనపడే చోట ఏదైనా ఉందా? ఇది మీ చేయి చేతిలో ఉంది, వేల్లో ఉందని చెప్పగలరా? ఇది ఎట్లా ఉందో కనపడుతుందా? లేదు. సో దిస్ ఇస్ బికాస్ అదేంటంటే ఎనర్జీ లేయర్లో ఉంటుంది. అట్లానే మనకి మన గురించి ఒక ఐడియా ఉంది, నేను ఇది బాగా చేయగలను, ఇది నేను చేయగలను, ఇది నేను నాకు అసలు రాదు, నేను ఎప్పుడు చేసినా అది ఫెయిల్ అవుతుంది. ఇవన్నీ ఎక్కడున్నాయి ఈ ఐడియాస్? మరి మన బ్రెయిన్లో అయితే లేవు. మీకు సైంటిఫిక్గా చూడండి, బ్రెయిన్లో ఇట్లాంటి ఐడియాసే లేవు. ఇట్లాంటివి అన్నీ ఫుల్ బాడీలో తిరుగుతూ ఉంటాయి అక్కడ అన్ని చోట్ల. సో మనం ఇట్లా కొన్ని కొన్ని ఇట్లాంటివే మనకి ఇట్ షుడ్ టెల్ అస్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫిజికల్, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ మ్యాటర్. అన్నీ మెటీరియల్ ఫామ్లోనే ఉండాలని లేదు, బట్ దీని యొక్క ఇంపాక్ట్ మనకి మ్యాటర్లో కనబడుతుంది. ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఒక రీసెర్చ్ చేసి యుఎస్లో చెప్పారనమాట, సెకండ్ వరల్డ్ వార్ అయినాక లాట్ ఆఫ్ యుఎస్లో అయితే చాలా వెటరన్స్ అని ఉంటారు, లాట్ ఆఫ్ పీపుల్ హూ రిటైర్డ్ ఫ్రమ్ వార్ అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి ఒక సెపరేట్ హాస్పిటల్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మందికి వెన్ చాచి ట్రామా ఉంటుంది బికాస్ వార్ రిలేటెడ్ ఇష్యూస్ అని. సో వన్స్ దే స్టడీ చేశారన్నమాట, దాంట్లో దే హ్యావ్ వార్డ్ ఫర్ ఆల్ ద పీపుల్ హు హ్యావ్ హార్ట్ అటాక్స్. సో దాంట్లో స్టడీలో ఏం చేశారని చూసారు, వాట్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద స్టడీ ఏంటంటే, హార్ట్ అటాక్ కోసం అడ్మిట్ అయిన వాళ్ళందరికీ కొలెస్ట్రాల్ వల్లనే వచ్చారని కాదు, కొలెస్ట్రాల్ హైగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది హార్ట్ అటాక్ అనేది రాలేదు, దే ఆర్ అవుట్ సైడ్ లివింగ్ నార్మలీ హ్యాపీలీ వితౌట్ ఎనీ ఇష్యూస్. బట్ వచ్చిన వాళ్ళలో అంతమంది అందరికీ కొలెస్ట్రాల్ లెవెల్స్ నాట్ ఇండికేటివ్ ఆఫ్ హార్ట్ అటాక్ కాజ్ చేసే లెవెల్స్ లేవు. సో ఏమిటి రీజన్ అని వాళ్ళు స్టడీ చేశారు. సో రీజన్ వాళ్ళు ఏం ఫైండ్ చేస్తారు, వెరీ ఇంట్రెస్టింగ్, వాళ్ళు ఏం ఫైండ్ చేస్తారు, ఫైండింగ్ ఏమొచ్చిందో, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక మానసిక బాధ ట్రిగర్ చేస్తుంది హార్ట్ అటాక్ని. సో ఏదో ఒక ఇన్సిడెంట్ వాళ్ళు వెరీ డీప్గా ఫీల్ అయ్యి, అది అయ్యి ఒక వన్ డే అవ్వచ్చు, టూ డే అవ్వచ్చు, బట్ వాళ్ళు ఆ ఫీలింగ్ ఆ డెప్త్కి వెళ్ళినప్పుడు అది ట్రిగర్ చేస్తామన్నమాట హార్ట్ అటాక్. సో ఇప్పుడు అవన్నీ చూస్తే మరి ఎక్కడ స్టోర్ చేస్తున్నాయి, అది ఎట్లా మనం ఆబ్వియస్లీ లైఫ్ అన్నాక పైకి కిందికి ఉంటాయా, మనకి ఇంకా అది ఫుల్గా ఆ ఇంపాక్ట్ లేకుండా జీవించడం మనకి ఆ టెక్నిక్స్ అన్ని మెథడ్స్ తెలియదు ఇంకా, అవన్నీ మర్చిపోయాం. బట్ ఈ ఈవెంట్స్ జరిగినప్పుడు ఎట్లా మనం హీల్ అవ్వాలి దాంట్లో నుంచి, ఇట్లాంటి ఒక ఇంపాక్ట్ మనకి అవ్వకుండా. ఆబ్వియస్లీ మనకి హార్ట్ అటాక్ వచ్చి మళ్ళీ దానికి ఒక డిఫరెంట్ అదొక డిఫరెంట్ స్ట్రీము, దానికి మనం చాలా జాగ్రత్తలు పడాలి, కాన్స్టెంట్గా టెన్షన్లు మందులు మన కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా. సో హోల్ ఫ్యామిలీ సఫర్, ఒకరికి ఒక ఇంట్లో ఒకరికి ఒంట్లో బాగాలేదంటే వాళ్ళు ఒక్కటే కదా కాదు బాధపడేది, వాళ్ళ చుట్టుపక్కల అందరికీ ఇంపాక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఎలా? సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మన చక్రాస్ గురించి ఏంటి, దాన్ని ఏది బ్లాక్ చేస్తుంది, దాన్ని ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలో ప్యూరిఫై చేయాలి. ఆబ్వియస్లీ మనం సొంతంగా చేయటానికి అంత నాలెడ్జు, కరెక్ట్గా టెక్నిక్స్ మెథడ్స్ మనకు తెలియదు. అందుకనే స్వామీజీ ఈ కాలంకి ఈ మైండ్ సెట్కి ఈ ఫిజియాలజీ అంటే జస్ట్ మన శరీరం కాదు, మన ఎనర్జీ లేయర్స్ కూడా ఈ టైం కాలానికి ఆలోచన వల్ల అన్నిటి వల్ల అది కూడా చేంజెస్ ఉంటాయి దాంట్లో. ఫ్రమ్ ఇనిషియల్ ఒక్కొక్క టైంకి ఒక్కొక్క ఫామ్ చేంజ్ అవుతూ ఉంటుంది దానికి కూడా. దానికోసం ఆయన చాలా రీసెర్చ్ చేసి టెస్ట్ చేసి టెక్నిక్స్ మెథడ్స్ ఇచ్చారన్నమాట. అది నిత్య ధ్యాన్ యోగా అని ఒక రెండు రోజు ప్రోగ్రాము. దాంట్లో అన్ని చక్రాలు మన 7 చక్రాలు క్లెన్జింగ్ ప్యూరిఫికేషను మెథడ్స్ చేపిస్తారు, చేపించి క్లీన్ చేపించినాక మళ్ళీ మనం బయటకు వెళ్ళినాక మళ్ళీ బ్లాక్ అవ్వకుండా దానికి అది ఎట్లా బ్లాక్ అవుతుందో మనకి నేర్పించి మనకి ఆ నాలెడ్జ్ ఇచ్చి దాని తర్వాత ఇంకా పవర్ఫుల్గా మనకి ఎక్విప్ చేస్తున్నారన్నమాట. బ్లాక్ అయితే కూడా మన మూడో కన్నులో ఒక శక్తి ఇచ్చి ఆ స్కాన్ చేసే శక్తి, స్కాన్ చేసి ఏం బ్లాక్ అయిందో దాన్ని హీల్ చేసే శక్తి అన్నమాట. ఇది కూడా దీనికి కూడా దీక్ష ఇచ్చి మా ఈ ప్రోగ్రాంలో దీక్ష ఇస్తున్నారు. సో నాట్ ఓన్లీ మీరు ఈ ప్రోగ్రాంలో క్లెన్జింగ్ చేసుకోవచ్చు, బట్ మీరు దీని తర్వాత బయటకు వెళ్ళి లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఈ శక్తి మీతో ఉంటుంది. ఈ శక్తి మీకు ఒక్కటే కాదు పనికి వస్తుంది, మీ ఫ్యామిలీలో మీ పిల్లలకి, మీ పెద్దవాళ్ళకి, మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్కి, నాట్ జస్ట్ పీపుల్, ఈవెన్ యానిమల్స్.
అందరికీ యానిమల్స్ ట్రీస్ ప్లాంట్స్ అన్నిటికీ మీరు ఇది వాడి వాటిని హీల్ చేసి దానివల్ల ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక ఎనర్జీ ఒక ప్లంబింగ్ లైను బాగా నీళ్ళు వెళ్తుంటే ఎంత సులువుగా అసలు మనకి ఏమి తెలియకుండా ఎంత లైఫ్ హార్మోనియస్గా ఉంటుంది. బట్ అదే ఆగిపోయింది, దానికి బ్లాక్ అయింది, నీళ్ళు వెళ్ళట్లేదు, బయటపడుతున్నాయి, అంటే ఎంత హెడ్ఏక్. చిన్న విషయమే అవ్వచ్చు బట్ ఇట్ ఈస్ అ వెరీ కాన్స్టెంట్ నాగింగ్గా, ఇట్ ఈస్ అదొక ఇట్స్ వెరీ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు అన్ని హౌసెస్లో ఏదో ఒక ప్లంబింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో దీనివల్ల ఐ నో వాట్ ఇట్ ఇస్. బట్ అట్లానే మన సిస్టమ్ కూడా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కాన్స్టెంట్లీ ఎఫెక్టింగ్ ఈచ్ అదర్ ఎనర్జీ ఫీల్ లెవెల్స్లో. మనకి బాగున్నా పక్కన వాళ్ళకి బాగాలేకపోతే ఇట్ విల్ ఎఫెక్ట్ అస్. సో మన హీల్ చేసుకు ఇవన్నీ శక్తులన్నీ ఫ్రమ్ అద్వైతిక్ స్పేస్ అంటాం, ఫ్రమ్ ద వన్నెస్ స్పేస్. మనలో ఉన్న దేవుడు, నాకు తెలుగులో తెలియదు ఆ వర్డ్, వన్నెస్ అంటాం ఇంగ్లీష్లో స్వామీజీ వన్నెస్ అని చెప్పారు, లేకపోతే అద్వైతిక్ స్పేస్ దాని ఆ స్పేస్లో నుంచి వచ్చే శక్తులు ఇవి. అది ఒక శక్తిలే ఇవన్నీ, మూడో కాని శక్తి ఆ డిఫరెంట్ శక్తి స్వామీజీ ఇనిషియేటింగ్. అక్కడి నుంచి ఈ హార్ట్ చక్రం మనకు ఓపెన్ అవుతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మంచి చెడులు కూడా మనం ఆటోమేటిక్గా చూస్తాము. మనకి బై డీఫాల్ట్ మనది ఆ తత్వం అన్నమాట. మనం జస్ట్ ఐసోలేటెడ్గా మనం ఒక రూమ్లో కూర్చొని మనం ఒకటే కూర్చొని చేసే తత్వం కాదు మనది. బై డీఫాల్ట్ మన నేచర్ అది కాదు. సో అవన్నీ మనలో ఓపెన్ అయ్యేసరికి మనకు ఒక లైఫ్ అనేది మనకు ఇంకా ఒక రిచ్గా అనిపిస్తుంది. లివింగ్ మన లైఫ్ లివ్ చేసేది మనకు ఒక రిచ్గా అనిపిస్తుంది. అదీ కాక మన వల్ల 10 మందికి కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనం మీడియంగా ఉంటామన్నమాట. సో ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. మీరందరూ తప్పకుండా వచ్చి ఇది జస్ట్ ఇంకా బెగ్లూ రాదీని ఒకటే కాకుండా డిఫరెంట్ సెంటర్స్లో కూడా జరుగుతుంది. సో మీరు లింక్ నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. మీరు డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ ఈ వారం 23rd and 24th ఆఫ్ మే జరుగుతుంది. సో ఇమీడియట్గా ఎంత తొందరగా కుదిరితే మీరు వచ్చి చేసి దీని బెనిఫిట్ మీరు పొంది 10 మందికి చెప్పి మీరు అందరూ బాగుండాలని ఇచ్చిన ప్రోగ్రామ్ ఇది. సో మీరందరూ దీన్ని యూస్ చేసుకొని ఎక్స్పీరియన్స్ చేసి లైఫ్ లివింగ్ లైఫ్ అట్ ద మ్యాక్సిమం ఎంజాయ్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. నిత్యానందం.